దాని తోలికి మాత్రం వెళ్ళకు. వాడు అసలే మెంటల్ నా కొడుకు. ఎవడ్రా మెంటల్? వాడు మెంటల్ అయితే వాడికన్నా డబుల్ మెంటల్ రా నేను. ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి వీడికి అప్పచెప్పడానికి వాళ్ళ నేను తిక్క నా కొడుకుని కాదు, తేడాగాణ్ణి కాదు. ఫస్ట్ నేను అనుభవిస్తాను, ఆ తర్వాత కావాలంటే వాడు అనుభవిస్తాడు. ఆ మెంటల్ నా కొడుకు ఓ ఆడపిల్ల కోసం ఆస్ట్రేలియా నుంచి ఎందుకు వచ్చాడని ఆలోచించేవాడిని. ఇప్పుడు అర్థమైంది, నిన్ను చూసిన తర్వాత ఎలాంటి వాడైనా సరే మెంటల్ అయిపోవాల్సిందే. ఆహా ఎంత అందంగా ఉన్నావే ఈ అందాన్ని. నీ కొడుకునే కాదురా, నా జాస్మిన్ ని టచ్ చేస్తే నిన్ను కూడా లేపేస్తాను. నేను నా కొడుకు నీకు హెల్ప్ చేయడానికి ఎంత కష్టపడ్డావురా. వాడు నా ఒక్కగానొక్క కొడుకురా, వాడు నా ప్రాణంరా. వాడినే చంపుతావురా బాస్టర్డ్, వాడు చంపిన నిన్ను బ్రతకనివ్వరా. Follow me. అయ్యయ్యో జాస్మిన్ నీకీ గత అయ్యో రా, ఇకపై ఎవడు మనల్ని టచ్ చేయడు, టచ్ చేయడు. ఇక్కడ నుంచి నెల్లూరుకి, అక్కడి నుంచి చెన్నైకి, అక్కడి నుంచి స్ట్రైట్ గా ఆస్ట్రేలియా. అక్కడ నువ్వు డయానా, నేనే ప్రిన్స్. కమాన్ కమాన్ జాస్మిన్ కమాన్. డోంట్ వరీ, ఐ లవ్ యూ జాస్మిన్, యు ఆర్ మై హార్ట్. విల్ గో టు ఆస్ట్రేలియా, అక్కడికి వెళ్ళాక ధూమ్ధామ్ గా మన పెళ్లి జరుగుతుంది. యూ డోంట్ వరీ. రాజశేఖర్ మూర్తి కొడుకు సాగర్. రై ఏసయ్యన్ రవిణి. Thank you.
ఇకపై మేము ఇండియాలో కాలు కూడా పెట్టాం. ఆస్ట్రేలియాకి వెళ్ళి ఈ దందా మానేసి నేను నా జాస్మిన్తో సెటిల్ అయిపోతాను. ఇది బాలేదురా, ఇది బాలేదు. ఇది నీకొద్దు. నీకు కావాలంటే నాలుగు ఫ్లైట్ల నిండుగా అమ్మాయిల్ని పంపిస్తా, ఎంజాయ్ చేయి. నిన్ను వదిలే, ఇది నాకు కావాలి. దీనికోసం నేను ఎంతో మందిని నరికేశాను కదా డార్లింగ్. నన్ను దీని నుంచి వేరు చేయాలని చూస్తే నిన్ను కూడా నరికేస్తా. వెళ్ళాల్సింది ఆస్ట్రేలియా కాదురా, అండం వల్ల చెప్పకూడదు తినడానికి. పోలీసులు నిన్ను ప్రాణాలు తక్కువాలన్నారు, లేకుంటే చంపేసి ఉండేవాడిని. సార్, మీరు వెతుకుతున్న డ్రగ్ మాఫియా డాన్ సోనుభాయ్ షామీర్పేట్ భూపతి ఓల్డ్ ఫ్యాక్టరీలో కాళ్ళు చేతులు విరగొట్టుకొని పడున్నాడు. వచ్చేసుకెళ్ళిపోండి. ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది మా వల్ల, మేమే సాల్వ్ చేసుకుంటాం. అంటే కాజల్, ప్రియాంక నాతో రండి. సాగర్, మన మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు, మరెందుకు మనం ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నా? నాకెందుకో నువ్వు ప్రియాంకని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. మొదట్లో ప్రియాంకకి నీపై లవ్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు తను నిన్ను మిస్ అవుతుంది. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చాను, కానీ మీరందరూ కలిసి నా ప్రాబ్లంని సాల్వ్ చేశారు. నాకు ఆశ్రయం ఇచ్చారు, ప్రేమనిచ్చారు, నా బాధని మర్చిపోయేలా చేసి బతకడానికి ఆశనిచ్చారు. థ్యాంక్స్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీ రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను, దానికి మించి ఆశిస్తే నాది స్వార్థం అవుతుంది. నీతో జీవించే అర్హత ప్రియాంకకే ఉంది, అదే న్యాయం కూడా. థ్యాంక్ యూ సో మచ్. నా సాగర్ని నాకు ఇచ్చేసినందుకు థ్యాంక్స్ లాట్.
నేను బయలుదేరుతాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాగర్. నీతో గడిపిన క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ద స్వీటెస్ట్ మెమరీస్ ఆఫ్ మై లైఫ్ ఎప్పటికీ దాచుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ కాజల్. అది సరే, ఒక విషయం క్లారిఫై చేసి వెళ్ళొచ్చు కదా. ఏ విషయం? నీ ప్రేమ విషయం. ప్రేమ? నీకు మా బావకి ఉన్న ప్రేమ విషయం చెప్పనేలేదు. చెప్పాల్సిందంతా నేను చెప్పానుగా ప్రియాంక. చెప్పకూడదంతా చెప్పావు, చెప్పాల్సింది మాత్రం ఏది చెప్పలేదు. చెప్పడానికి ఇంకేమీ మిగల్లేదు. సాగర్కి నేనంటే ఇష్టం కదా. అవును, తనకు నువ్వంటే ఇంకా చాలా ఇష్టం. ప్రామిస్ చేసి చెప్పు, నీకు సాగర్ అంటే ఇష్టం లేదా? నాకు తెలుసు కాజల్, నువ్వు సాగర్ని ప్రేమిస్తున్నావు, తను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అయితే నా కోసం మీ ఇద్దరు సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యారు కదా. ప్రేమలో సాక్రిఫైస్ ఉన్నా పర్లేదు, నిజమే, కానీ ప్రేమే సాక్రిఫైస్ అవ్వకూడదు కాజల్. నాకు నిజంగా సాగర్ అంటే ప్రాణం. నేను ఇప్పుడు కూడా తన్ని బలవంతంగా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక దేహం మాత్రమే నా దగ్గర ఉంటుంది. తన మనసు మాత్రం నీ చుట్టే తిరుగుతూ ఉంటుందని నాకు తెలుసు. దేహం ఒకచోట మనసు ఒకచోట ఉండే కఠిన పరిస్థితి నా సాగర్కి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను ఎక్కడున్నా సంతోషంగా నవ్వుకుంటూ ఉండాలన్నదే నా ఆశ. ఇరవై సంవత్సరాలు ఒకే చోట కలుసున్న తనపై కలగని ప్రేమ నువ్వు వచ్చిన తర్వాత కలిగిందంటే అది ప్రేమ కాదు, జెలసీ. కోడలొచ్చిన తర్వాత కొడుకు ఎక్కడ దూరమవుతాడో అని తల్లికి భయం ఉంటుంది. వదిన వచ్చిన తర్వాత అన్నని ఎక్కడ దూరం చేస్తుందని చెల్లికి భయం ఉంటుంది, జెలసీ. ఐ నో ఇట్స్ నాట్ లవ్. మీరిద్దరు పర్ఫెక్ట్ జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్ ది బెస్ట్. నిన్ను ఒకే ఒక్కసారి గట్టిగా హక్ చేసుకుని ఈసారి లవ్ ఫీల్ వస్తుందేమో ట్రై చేయనా? దాందే ఉంది. ఓకే, కమ్ ఆన్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఎందుకు ఇప్పుడు ఫీల్ వచ్చినా వేస్ట్, ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. నీకు జెల్సి స్టార్ట్ అయిందా? బైక్ రైడ్ కి భామ సై అంటే లవ్ అవుతుందా? బ్రేక్ వెయ్యగా సోకు షాకు కి లవ్ అవుతుందా? చెప్పే హనుమంతా ఏ నయ్యా.